ఈరోజు హవేలీ గాన్పూర్ మండల కేంద్రంలోని ప్రధాన చౌరస్తాలో యువజన కాంగ్రెస్ నాయకుల ఆధ్వర్యంలో కేంద్ర మంత్రి స్మృతి ఇరానీ దిష్టిబొమ్మను దహనం చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ నిన్న పార్లమెంట్లో కేంద్ర మంత్రి స్మృతి ఇరానీ సోనియా గాంధీపై చేసిన వ్యాఖ్యలకు నిరసనగా ఆమె దిష్టిబొమ్మ దహనం చేస్తున్నామన్నారు. స్మృతి ఇరానీ తన వ్యాఖ్యలను వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేశారు. దేశం కోసం ప్రాణాలు అర్పించిన కుటుంబంపై అనుచిత వ్యాఖ్యలు చేయడం ఎంతవరకు సమంజసమని ప్రశ్నించారు. స్మృతి ఇరానీ తన వ్యాఖ్యలను వెనక్కి తీసుకోకపోతే ఆందోళనను తీవ్రతరం చేస్తామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో యువజన కాంగ్రెస్ నాయకులు తదితరులు పాల్గొన్నారు. నిన్న పార్లమెంటులో కేంద్ర మంత్రి స్మృతి ఇరానీ గారు మా నాయకురాలైనటువంటి సోనియా గాంధీ గారి మీద అనుచిత వ్యాఖ్యలు చేయడం జరిగింది. వెంటనే మీరు చేసినటువంటి వ్యాఖ్యలు వెనక్కి తీసుకోవాలని యువజన కాంగ్రెస్ పక్షాన మేము డిమాండ్ చేస్తున్నాం. ఈ దేశంలో దేశం కోసం ప్రాణాలు అర్పించినటువంటి కుటుంబం ఏదైనా ఉంది అంటే సోనియా గాంధీ గారి కుటుంబం. గతంలో భారతదేశ స్వతంత్ర టైంలోనే నెహ్రూ గారు 9 సంవత్సరాలు జైల్లో ఉన్నటువంటి విషయం దేశంలో అందరికి తెలుసు. ఆ తర్వాత ఇందిరాగాంధీ గారు, రాజీవ్ గాంధీ గారు ఈ దేశం కోసం ప్రాణాలు అర్పించినటువంటి కుటుంబం. ఆ కుటుంబం మీద ఇటువంటి నిందలు వేయడం, ఇలా మాట్లాడడం సరైన విధానం కాదు. ఇప్పటికైనా స్మృతి ఇరానీ గారు మీరు మేల్కొని సోనియా గాంధీ గారికి గనక క్షమాపణ చెప్పకపోతే మీరు దేశంలో ఎక్కడ తిరిగినా అక్కడ యువజన కాంగ్రెస్ అడ్డుకుంటుందని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. అంతేకాకుండా గతంలో బీజేపీ ప్రతిపక్షంలో ఉన్నప్పుడు 50 రూపాయలు పెరిగితే గ్యాస్ రేట్లు, 50 రూపాయలు పెరిగితే సిలిండర్లు పట్టుకుని రోడ్ ఎక్కినావు కదమ్మా, ఈ రోజు 1100 రూపాయలు అయితే నీకు గణవర్తలేదా, ఈ రోజు రోడ్ వీక్ ఎందుకు రాలేకపోతున్నావు అని ప్రశ్నిస్తున్నాం. అంతేకాకుండా ప్రపంచానికి ఆర్థిక వ్యవస్థలో గొప్ప నాయకుడు ఎదిగినటువంటి మన్మోహన్ సింగ్ గారు ప్రధానిగా ఉన్నప్పుడు పెట్రోల్ పై 75 రూపాయలు పెరిగితే ఆ రోజు ప్రధాని హోదాలో ఉన్నటువంటి మన్మోహన్ సింగ్ గారికి మీరు గాజులు పంపిరు. ఈ రోజు 114 రూపాయలు ఉంది దేశంలో, మోడీ గారికి గాజులు ఎందుకు పంపిస్తలేవని ఈ రోజు సూటిగా ప్రశ్నిస్తున్నా. ఎందుకు భయపడుతున్నారా? మీ యొక్క అమిత్ షాకు, మోడీకి భయపడుతున్నావు అని ఈ సందర్భంగా సూటిగా మేము ప్రశ్నించడం జరుగుతుంది. ఇప్పటికైనా మీ పద్ధతి మార్చుకోవాలి, లేని పక్షంలో దేశంలో ఎక్కడ తిరగలేరని ఈ సందర్భంగా మేము హెచ్చరికలు జారీ చేస్తున్నాం. యూత్ కాంగ్రెస్ జిందాబాద్.